అమరావతిలో నిర్మించే ఏపీ అసెంబ్లీ భవనం తుది డిజైన్లపై అంగీకారం కుదిరింది. ప్రభుత్వం సూచించిన మార్పులు చేర్పులతో కూడిన శాశ్వత అసెంబ్లీ భవన డిజైన్ల గురించి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు నార్మన్ ఫోస్టర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. మొత్తం మీద అసెంబ్లీ డిజైన్లపై ఒక అవగాహనకు వచ్చినట్టు చెప్పారు స్పీకర్ కోడెల. భవిష్యత్తులో కట్టబోతున్నటువంటి నూతన చట్టసభల భవనాల నిర్మాణం గురించి ప్రఖ్యాత డిజైనర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ నార్మన్ ఫోస్టర్ కంపెనీ వారితోటి సుమారుగా 2.5 గంటలు చర్చ జరగడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి సమావేశాలు 4 జరిగినాయి. ఇవాళ ఫైనల్గా ఈ సౌకర్యం కావాలి, సభ్యులకు కావచ్చు, విజిటర్స్ కావచ్చు, మీడియా కావచ్చు, స్పీకర్ కావచ్చు, చైర్మన్ గారికి కావచ్చు, ముఖ్యమంత్రి గారికి కావచ్చు, అట్లాగే ప్రతిపక్ష నాయకులు, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్స్, అలాగే ఎమ్మెల్యేస్, అట్లాగే మంత్రులు, అధికారులు అందరికీ కూడా అసెంబ్లీ జరిగే సమయంలో కావచ్చు, మిగతా సమయాల్లో కావచ్చు, ముఖ్యంగా అసెంబ్లీ స్టాఫ్, సెక్రటేరియట్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరికి కూడా ఏ వసతులు కావాలి, ఏ వసతి ఎక్కడ ఉండాలి, ఎవరికి కోఆర్డినేషన్కి సహకరించే విధంగా ఈ నిర్మాణాలు ఉండాలనే విషయంలో 2.5 గంటలు చర్చ చేశాం. దీనిలో ఒక అవగాహన రావడం జరిగింది. అసెంబ్లీ స్టాఫ్కు సంబంధించిన సీనియర్ అధికారులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఇంకా ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా అవసరమైతే చేయమని చెప్పి కోరామన్నమాట. అంటే ఒక ఐకానిక్ బిల్డింగ్ దేశంలోనే ఇలాంటిది లేకుండా అంత మంచిగా కట్టి ఆ ఐకానిక్ బిల్డింగు ఎలివేషను ఆకారమే కాదు, లోపల వసతులు కూడా, ఒక కౌన్సిల్, ఒక అసెంబ్లీ, ఒక సెంట్రల్ హాల్, ఒక అసెంబ్లీ సెక్రటేరియట్, మంత్రులకు కావాల్సినటువంటి ఆఫీసెస్, ప్రతిపక్ష నాయకుడికి మిగతా ఫ్లోర్ లీడర్కి సంబంధించినవి అన్నీ కూడా కూలంకషంగా చర్చ జరిగింది అన్నమాట.